Hey guys, Assalamualaikum, Namaste, Vanakkam and welcome back to my channel, Samira Sharif. Alright guys, so today's video is one of the most requested video. So most of you all wanted to know how did we from on-screen mother-daughter to turn into real-life mother-in-law, daughter-in-law. So we are gonna ask each other a few questions and also tell you guys the story from us being on-screen mother-in-law, daughter-in-law to right now the on-screen mother-daughter to then mother-in-law, daughter-in-law to then real-life mother-in-law, daughter-in-law, okay? Yes. Alright, so I'll keep asking you a couple of questions. Okay. So let's see how much you remember. Okay, so I have a very bad memory, so excuse me. Okay, so do you remember what was our first show? Jeevitam? Yes. So, talking on about... On ETV. Yes. Yes. So, Jeevitam on ETV. And do you remember when was the first time you saw me? As far as I know, I think it was some marriage sequence. Mm. Correct? I'm asking you. I think what I remember is some marriage sequence, and because you were a newcomer, almost a newcomer, and you was like holding a book. Book తీసుకొని అలా చదువుకుంటూ కూర్చుంది గ్యాప్ లో అబ్బా ఎంత సిన్సియర్ గా చదువుకుంటుంది అమ్మ ఎవరో చాలా ఇంటెలిజెంట్ అనుకున్నా అప్పటిలో తెలియక. Correct? Yes. That was our first scene? Yes, that was our first scene. Okay. Okay, because you start talking in Telugu, I think we should keep this video very much in Telugu. Yeah, because... ఎందుకంటే తెలుగు ఆడియన్స్ కి మేము చాలా దగ్గర కాబట్టి. Okay, so నేను మిమ్మల్ని ఫస్ట్ చూసింది ఎప్పుడంటే ఈటీవీలో దెర్ వాజ్ ఈటీవీ అవార్డ్స్. Okay. So అప్పుడే అంటే దానికి ముందు ఐ హావ్ హర్డ్ అ లాట్ అబౌట్ సనా. సో సనా గారు, సనా మేడం. సో చాలా నేను కో ఆర్టిస్ట్ వాళ్ళ దగ్గర కన్నా నేను టెక్నీషియన్స్ దగ్గర చాలా వింటుండే దట్ సనా గారు ఇలా చేస్తారు, యాక్టింగ్ నేర్చుకోవాలంటే మీరు సనా గారిని చూసి నేర్చుకోండి, అండ్ రంజాన్ మంత్లో సనా గారు మాకు బిర్యానీ తెస్తారు, రంజాన్ మంత్లో సనా గారు హలీం చేసి తెస్తారు, బయట నుంచి తెప్పిస్తారు. అండ్ అంటే నేను ముస్లిం ఫ్యామిలీ నుంచి రావడం అండ్ యాక్ట్ చేస్తుంటే అదర్ ముస్లిం ఫ్యామిలీస్లో రిస్ట్రిక్షన్స్ ఉండేటట్టు అది నేను ఎవరికైనా షేర్ చేసినా వాళ్ళు చెప్పేవారు అలా ఏం ఉండదు కాదంటే మీరు సనా గారిని చూడండి అండ్ దిస్ టు గివ్ మీ హర్ ఎగ్జాంపుల్. అయితే ఆ సనా గారు ఎవరు నాకు తెలీదు, కానీ సనా గారు ప్రతిరోజు మేకప్ మ్యాన్ అంకుల్ చెప్పేవాళ్ళు, లైట్ మ్యాన్ చెప్పేవాళ్ళు, చాలామంది చెప్పేవారు. సో ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్, ఒక నాకు వచ్చేసి చాలా ఒక క్యూరియాసిటీ లాగా అయిపోయింది సనా గారు అంటే ఎవరు చూడాలి అని. అండ్ ఫైనల్లీ ఈటీవీలో అవార్డ్స్ ఉండే ఆ రోజు సనా గారు అని అలా వచ్చారు ఒకరు. దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ సా. సో సనా గారితో పాటు ఒక అమ్మాయి వచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ సిస్టరా కూతురా తల పట్టుకొని ఎవరు, హూ ఇస్ దట్ గర్ల్, సిస్టరా కూతురా ఫ్రెండా, చూడ్డానికి ఆవిడలానే ఉంది, ట్విన్ సిస్టరా అనుకున్నా. తర్వాత లేదు, కొంచెం చిన్నగా కనిపిస్తుంది, అయితే సిస్టరే అయి ఉంటుంది. బట్ వీళ్ళందరూ చాలా రెస్పెక్ట్గా మాట్లాడుతున్నారు, అంటే సనా గారు అలా అంటున్నారు బికాజ్ నన్ను అందరూ, నేను అప్పుడే స్టార్ట్ చేశాను యాక్టింగ్ కాబట్టి నన్ను సమ్మి అట్లా పిలిచేవారు, ఆల్ ద టెక్నీషియన్స్ కూడా అలానే పిలిచేవారు. బట్ ఎప్పుడు సమీరా గారు అని కూడా అలా కూడా పిలవలేదు. బట్ పెద్దగున నా పేరునే చిన్నకి చేశారు, చిన్న పేరుతో గారు యాడ్ చేస్తున్నారు వీళ్ళు అంటే ఎవరో పెద్ద ఆవిడ, ముస్లావిడ అంతేనా, పర్వాలేదు చెప్పేసి అనుకుంది ఇప్పుడు చెప్పట్లేదు. ఓకే, అలా అనుకున్నాను. చూసారా గారు యాడ్ చేస్తే ముస్లాడ్ అనమాట. నెక్స్ట్ అయితే ఇప్పుడు ఆ వచ్చిన అమ్మాయి ఎవరో తెలియట్లేదు, సరే వదిలేశాను, పక్కన పెట్టేశాను, మనం జుట్టు పీక్కోవడం అనవసరం అని. ఆ తర్వాత జీవితం అన్న సీరియల్ చెప్పినట్టు జీవితం సీరియల్ చేస్తున్నాను, చేయడం స్టార్ట్ చేయబోయాను. ఫస్ట్ ఫ్రెండ్స్తోనే సీక్వెన్స్ ఉన్నింది. ఆ తర్వాత నాకు తెలిసింది నేను చేస్తున్న క్యారెక్టర్కి మదర్ వచ్చేసి సనా గారు. ఆ రోజు నాకు ఫుల్ ఎక్సైట్మెంట్, నేను ఫైనల్లీ సనా గారితో ఐఎమ్ గోన్ షేర్ మై స్క్రీన్ అని చెప్పి
బట్ మై బ్యాడ్ లక్ వాస్ నేను వచ్చేసి హీరోయిన్ ని రిప్లేస్ చేశాను. సో హీరోయిన్ కి పెళ్ళి అవుతున్న టైంలోనే నేను ఎంటర్ అయ్యాను. పెళ్లికి ముందు హీరోయిన్ కి వాళ్ళ మదర్ కి ఉండే సీన్స్ అన్ని అయిపోయాయి ఆ హీరోయిన్ తో. సో ఒకటే ఒక సీన్ దట్ వీ డిడ్ టుగెదర్ వాస్ ద మ్యారేజ్ సీన్. మ్యారేజ్ సీన్ అది అందరూ గుంపుతో ఉండే, బట్ రూమ్ లో నేను, అంటే నేను చేస్తున్న నా క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ వాళ్ళ అక్క, అక్క అండ్ మదర్. మదర్ సో అక్క వాజ్ కినరా అండ్ మదర్ వేర్ యూ. సో కినరా గారు అండ్ సనా గారు వీళ్ళిద్దరితో నాకు సీన్, అండ్ దే బోత్ వేర్ సీనియర్ ఆర్టిస్ట్. So now I was kind of very excited. I didn't know the language. I was very bad at Telugu. So appudu aa scene chusi first me kootunni replace chesaru. How did you feel? No, ante kootunni replace chesaru was not in my thoughts. Endukante నాకు ఆలోచన లేదు, బికాజ్ ఐ వాజ్ రియల్లీ వెరీ బిజీ. సో ఎవరు ఎవరు రీప్లేస్ చేస్తున్నారు, ఎవరు ఉంటున్నారు, ఎవరు చేస్తున్నారు అని థాట్ కూడా లేదు. తను గుర్తుపెట్టుకోవడానికి కారణం బికాజ్ షీ వాజ్ చాలా సిన్సియర్గా గ్యాప్ మధ్యలో బుక్ తీసుకొని ఇంతలావుగా ఒక బుక్ ఉండింది తన చేతిలో. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ దిస్ మచ్ ఫ్యాట్. వాట్ వాజ్ యూ రీడింగ్ దెన్? ఐ నేను జర్నలిజం చేస్తుండే, అండ్ జర్నలిజం చేస్తున్న ఆ పీరియడ్లో వెన్ నేను జీవితం చేయడం స్టార్ట్ చేసినప్పుడు నేను జర్నలిజం చేస్తున్నాను. సో ఐ వాజ్ రీడింగ్ మై పొలిటికల్ సైన్స్. ఓ, పొలిటికల్ సైన్స్ అనమాట. సో ఎవరో అబ్బా వెరీ గుడ్ గర్ల్, షీ లుక్ సిన్సియర్లీ స్టడీ, చాలా హార్డ్ వర్కింగ్, చాలా స్టడీస్లో ఇంట్రెస్ట్ ఉందేమో అనుకుని ఒక ఊరికి అలా కనుపడింది తప్ప. లేకపోతే నేను ఎందుకు నోటీస్ చేస్తానండి, నేను తోపు, నేను తురుం, అంతేనా? అలా ఏం కాదు, నాకు ఆలోచన లేదు హూ రీప్లేస్డ్ హూ, ఎందుకు వచ్చింది ఈ అమ్మాయి, అమ్మాయి ఎందుకు వెళ్ళిపోయింది, లైక్ దట్ థాట్స్ ఆర్ నాట్ దేర్. బట్ అప్పుడు ఐ జస్ట్ హియర్ దట్ ఓకే, సమీరా అని ఒక అమ్మాయి రీప్లేస్ చేసింది, కారణాలు వాట్ ఎవర్ ఇట్ మే బి. సో చదువుకుంటుంది అమ్మాయి ఎవరు, అండ్ అన్ఫార్చునేట్లీ నేను ఆ ఒక్కరోజే చేశాను. అక్కడ నుంచి ఆ క్యారెక్టర్ అంతా ఏంటంటే మదర్ అండ్ పెద్ద కూతురు సపరేట్గా వచ్చేస్తారు, చిన్న కూతురు సైడ్ నుంచి అక్కడ స్టోరీ అంతా స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే మ్యారేజ్ అయిన తర్వాత, అత్తింటికి వెళ్ళిన తర్వాత. సో హ్యాడ్ నో మచ్ కాంబినేషన్ ఇన్ దట్. సో ఐ వాజ్ కూల్ అబౌట్ ఇట్, సో పెద్ద పట్టించుకోలేదు అప్పుడు. ఓకే, సో జీవితం తర్వాత మనం నెక్స్ట్ ఎక్కడ కలిసాం, ఏం చేసాం, డూ యూ రిమెంబర్ ఎనీథింగ్? ప్రతిబింబం, వి స్టార్టెడ్ విత్ ప్రతిబింబం సీరియల్, అది జెమ్నీకి, అండ్ ఇట్ వాజ్ అ రీమేక్ ఆఫ్ అ హిందీ సీరియల్ కదా. వాట్ వాజ్ ద నేమ్? బడే అచ్చే లగ్తే హై. బడే అచ్చే లగ్తే హై, వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ ప్లే చేసాం దాంట్లో. సమీరా కమ్స్ యాజ్ మై డాటర్ ఇన్ లా, నేను ఒక స్టెప్ వైఫ్ ఉంటాను ఆల్రెడీ హస్బెండ్కి, అండ్ ఐ హ్యావ్ ఎ వెరీ గ్రోన్ స్టెప్ మదర్. నో యా స్టెప్ మదర్ సెకండ్ వైఫ్. సో ఐ నాకు ఆల్రెడీ ఒక పెద్ద కొడుకు ఉంటాడు, అండ్ షీ కమ్స్ యాజ్ అ డాటర్ ఇన్ లా. అక్కడ హౌ మదర్ ఇన్ లా అండ్ డాటర్ ఇన్ లా టగ్ ఆఫ్ వార్ అనేది అక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఆ సీరియల్లో మీరు నన్ను చూసినప్పుడు వెన్ యూ గాట్ టు నో దట్ సమీరా ఇస్ ప్లేయింగ్ దట్ క్యారెక్టర్, డిడ్ యూ హ్యావ్ ఎనీ థాట్స్ ఇన్ యువర్ మైండ్? నో నో, అంటే నేనే అనుకోను, నేను తోపు, నేను కేర్ కాదు, ఇట్ వాజ్ నాట్ లైక్ దాట్. అంటే ఐ డోంట్ కేర్ యాటిట్యూడ్ కాదు, బట్ హూ ఎవర్ డస్, ఎవరైనా ఉన్నా ఐ విల్ బీ ద సేమ్ రియాక్షన్ నాది. సో సమీరా ఉన్నా, అక్కడ ఇంకా శ్రీదేవి ఉన్నా, జయప్రద ఉన్నా, ఇంకెవరున్నా సనా సనా నార్మల్గా వచ్చి పనిచేసి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇట్ వాజ్ లైక్ దాట్. బట్ అప్పటికి సమీరాకి మంచి పేరు, షీ వాజ్ ఆల్ అంటే నేను జీవితానికి ప్రతిబింబం ఆ గ్యాప్లో ఆ ఫ్యూ ఇయర్స్లో షీఈస్ గ్రోన్ అప్ సో మచ్ అండ్ షీ గాట్ సో గుడ్ నేమ్, షీ గ్రూమ్డ్ హర్ సెల్ఫ్ అండ్ చాలా మంచి పేరు వచ్చింది అప్పటికి తనకి. ఎవ్రీబడి వర్ టాకింగ్ అబౌట్ సమీరా, సమీరా చేస్తుంది, సమీరా సమీరా అంటే సనా సనా అని ఎలా విన్నదో అలా అప్పటికి నేను సమీరా సమీరా అని వింటున్నానమాట. సో ఆ టైంలో మేము ప్రతిబింబం చేశాము. ఫస్ట్ డే నాకు తెలిసి ఒక కాంప్లెక్స్లో అవుట్డోర్ షూటింగ్ చేస్తున్నాము. ఫస్ట్ డే నేను అక్కడికి వెళ్ళాను లొకేషన్కి, అండ్ న్యాచురల్గా నేను వెళ్ళగానే అండ్ హలో హాయ్లు అన్నీ అయిపోయాయి. తను మాత్రం సపరేట్గా కూర్చొని యాజ్ యూజువల్ ఏ ఫోనో బుక్కో పట్టుకొని చాలా ఇర్రెస్పెక్ట్గా కూర్చొని ఏదో చూసుకుంటుంది అనమాట. నేను 2 సార్లు వెళ్ళాను అక్కడి నుంచి చూశాను. సరే చూస్తే నేనే, నాకు నార్మల్గా నేనే పలకరించేస్తాను, అలాగైనా చూస్తుందేమో పలకరిద్దాం అంటే అలా కూడా చూడలేదు. ఎంత పొగరు దీనికి అనుకున్నా, మంచి అమ్మాయి, పద్ధతిగా అమ్మాయి, బుక్ పట్టుకొని తిరుగుతున్న అమ్మాయి, ఏం రాగా నేను అయిపోయిందా అని ఒక ఆలోచన అనమాట. ఎంత పొగరు అనుకున్నా.
తర్వాత తనే ఎందుకో నా దగ్గరికి వస్తే నేనే వెళ్ళి పలకరిస్తే అప్పుడు తను పలకరించి తనే నాకు చెప్పడం ఏంటి అరే ఆ పిత్త చా బాత్ కర్తే మే నహీ సమ్జి ఆ పిత్త బాత్ కర్తే థోడా హిచకిచా రహీ థీ బాత్ కర్నే అని ఏదో వచ్చిదాన్ని ఒక లాంగ్వేజ్ లో చెప్పింది అనమాట అయితే నువ్వు ఐమ్ లైక్ దట్ ఓకే నువ్వు బిజీగా ఉన్నావు ఏదో చూసుకుంటున్నావు ఫోన్లో సో ఐ కెప్ట్ క్వైట్ అని చెప్పి చెప్పి అప్పటి నుంచి వి బికెమ్ వెరీ ఫ్రీ అనమాట ఫ్రెండ్లీగా మూవ్ అయ్యాం దాని తర్వాత ఇంకా ఎస్ నా వరకు వస్తే నేను వచ్చేసి ద మూమెంట్ ఐ గాట్ టు నో అంటే వాళ్ళు నన్ను సీరియల్కి అప్రోచ్ అయినప్పుడు దే సైడ్ ఇట్ ఇస్ బడే అచ్చే లగ్తే హే రీమేక్ హీరో వచ్చేసి షిజ్జు అని హిజ్ మలయాళీగా తను చేస్తున్నాడు అండ్ హీరో మదర్ క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ షీఈస్ గోన్ బి అ స్టెప్ మదర్ టు ద హీరో అండ్ ఆ క్యారెక్టర్ సనా గారు చేస్తున్నారు అనగానే టంగ్ అని నాకు మళ్ళీ బల్ కలిగింది సనా గారు 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 అని మళ్ళీ సనా గారితో ఛాన్స్ ఐ మీన్ ఐఎమ్ గోయింగ్ టు యాక్ట్ అండ్ అయితే ఆవిడ కోసం అయినా నేను ఈ సీరియల్ చేయాలి ఐ షుడ్ నాట్ లెట్ దిస్ సీరియల్ గో అని ఐ వాజ్ హ్యావింగ్ దట్ ఫీలింగ్ బికాస్ ఆవిడతో స్క్రీన్ స్పేస్ షేర్ చేయాలి అండ్ ఐ వాంట్ టు లర్న్ సెవెరల్ థింగ్స్ ఫ్రమ్ హర్ అండ్ అది జీవితంలో కుదరలేదు జస్ట్ వన్ డే అది అందులో టూ సీన్స్ చేసాము ఒకటి బెడ్రూమ్లో నేను అక్క అమ్మ సీన్ ఇంకోటి అందరు కాంబినేషన్లో పెళ్లి సీన్ అంతే అయిపోయింది బట్ ప్రతిబింబం విల్ బీ అ లాంగ్ రన్ చాలా కాంబినేషన్ వర్క్ ఉంటుంది అని చెప్పి ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఎవ్రీడే వెయిట్ చేస్తుండే ఎప్పుడు కాంబినేషన్ సీన్ వస్తుంది అని చెప్పి ఫస్ట్ మా ఫ్యామిలీ వర్కే ఉండే మ్యాక్సిమం అయితే ఆవిడ చెప్పినట్టు నాకు షూట్ లొకేషన్లో నేను ఎక్కువ అందరితో మాట్లాడుతూ అలా కూర్చోను నాకు షార్ట్ గ్యాప్ ఉందంటే ఐఎమ్ వాచింగ్ సంథింగ్ ఆర్ ది అదర్ ఆర్ ఐఎమ్ రీడింగ్ మై అకాడమిక్స్ సో అప్పుడు నేను వచ్చేసి మూవీ పెట్టుకొని చూస్తున్నాను ఐ యూస్ టు వాచ్ ఇన్ పిఎస్పి అప్పుడు సో పిఎస్పిలో మూవీ పెట్టుకొని చూస్తుండే సో నేను అలా చూస్తున్నానంటే నా స్క్రీన్ లోపలే ఉంటాను సో నేను అలా చూసుకోలేదు అంతేకాని నాకు అలా హెడ్ వెయిట్ ఏం రాలేదు పేరు వచ్చిన వెంటనే covering and covering all right guys so that's it for this video I didn't want to keep this video very long so this is going to come in few parts this is going to be the part 1 stay tuned for the next video that's going to come up tomorrow to know our journey and our story and also if you like this video don't forget to like share and also subscribe to our channel we'll see you guys soon in my next video until I'll see you next lots of love